ప్రతి మనిషిలోనూ లోటుపాట్లుంటాయి. అలాగే బిగ్ బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ లోనూ ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు ఒకలా, సాధారణ సమయాల్లో మరోలా ప్రవర్తిస్తూ అపరిచితుడిగా ముద్ర వేయించుకున్నాడు. నామినేషన్స్ లో ఇతడు చేసే ఓవర్ యాక్షన్ చూసి జనాలకు చిరాకు పుట్టింది. అయితే నామినేషన్స్ లో ఎలా ఉన్నా మిగతా సమయాల్లో మాత్రం సామాన్యుడిగా అతి మామూలుగా ఉండేవాడు. రాను రాను తన తప్పులు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకున్నాడు. ఎవరంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప అతిగా ఆవేశపడలేదు. తన ఫోకస్ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న ప్రశాంత్ చిన్న చిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు. కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతి గేమ్ అనుకున్నారు. కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్ బాస్ 7 ట్రోఫీ అందుకున్నాడు. బిగ్ బాస్ విజేతకు 50 లక్షల ప్రైజ్ మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ 15 లక్షల సూట్ కేసు తీసుకోవడంతో రైతు బిడ్డకు 35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ ట్యాక్స్ జిఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు 17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ లో కోతలుంటాయా అంటే నిజంగానే ఉంటుందట. బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ విన్నర్ విజయ్ సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు 27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇక ప్రశాంత్ కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు 15,000 మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి 1,00,000 పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి 15,75,000 వెనకేసినట్లు భోగట్ట. మొత్తంగా ప్రశాంత్ 32 లక్షల పైచిలుకు నగదు అందుకున్నాడు. అలాగే ఖరీదైన మారుతి బ్రిజా 15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ కూడా పోను ప్రశాంత్ కు దాదాపు 25 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది.